చదువుకుంటున్న ప్రతి పేద విద్యార్థిని చూసినప్పుడు ఆ చదివిస్తున్న ఆ తల్లిని చూసినప్పుడు ఇవాల ఆ తల్లిలో ఒక భయం ఉంది ఇంజనీరింగ్ లో చేర్పించిన డాక్టర్ లో చేర్పించిన సంవత్సరానికి 30,000 సంవత్సరానికి 55,000 మరొకటో కట్టాల్సి వస్తే ఈ ప్రభుత్వం ఎప్పుడు జారి మిరిచిపోతుంది విరిచిపెట్టిపోతుందో అన్న భయం ఆ తల్లిలో కనబడుతూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది అటువంటి తల్లిని చూసినప్పుడు ప్రభుత్వం ప్రతి పేదవాడిని మేము చదివిస్తాము అన్న భరోసా ఇవ్వకుండా ప్రతి పేదవాడి చదువును ఎలా కత్తిరించాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది ఇటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు జనం గుండె చప్పుడు తెలిసిన మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనం ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం ఆ మాట ఆ అడుగు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆరో రోజు ఓదార్పు యాత్ర సందడిగా సాగింది దారి పొడవునా పల్లె ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి స్వాగతం పలికారు ఆరో రోజు ఓదార్పు యాత్ర ఉదయం 10 గంటలకు నేలటూరు నుంచి ప్రారంభమైంది సీతారామపురం మండల కేంద్రంలో భారీగా తరలివచ్చిన జనం మధ్య వైఎస్ఆర్ విగ్రహాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం ఆయన ప్రసంగిస్తుండగా ఓ విద్యార్థిని తాను కూడా మాట్లాడతానంటూ వేదిక మీదకు వచ్చింది యువనేత ప్రసంగం పూర్తి చేసి లక్ష్మీ చైతన్యకు మైక్ ఇచ్చారు ఆమె ఏమి మాట్లాడిందో ఆమె మాటల్లోనే వినండి మహాలక్ష్మి అనే అంగన్వాడీ కార్యకర్త ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ అభివృద్ధి పథకాల ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది జననేత సైతం దీనిని ఆసక్తిగా పరిశీలించారు నెల్లూరు జిల్లా బసిరేపల్లి ఎస్సీ కాలనీలో అల్లూరు నరసింహులు కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్చారు నరసింహులు భార్య నారాయణమ్మ అన్న ఓగులపతులను పరామర్శించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 27 గ్రామాలను సందర్శించి 27 వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు